దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండల కేంద్రంలోని అన్ని షాపుల్లోకి వెళ్లి టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తుందని ప్రతి ఇంటికి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు రాబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు నాగేష్ కార్యదర్శి రఘురాముడు సభ్యులు రాజు అన్నమయ్య కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఉప ఎన్నికల్లో భాగంగా నేటి రోజున మన మెదక్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు మన చంద్రపాలన సహకారంతో మరియు మన చేగుంట ప్రెసిడెంట్ నగేష్ గారు మరియు అన్నమేశేట్ గారు మహాసభ అధ్యక్షుడు అన్నమేశేట్ గారు మరియు వైశ్య మిత్రులు మరియు మెదక్ నుంచి వచ్చిన వైశ్య మిత్రులు అందరం కలిసి చేగుంట గ్రామంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ఇంట గ్రామంలో ఇంటింట మరియు ప్రతి షాప్స్కి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది అసలు కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ కార్యక్రమం చెప్తుంటే మాకనే ముందు వాళ్ళే చెప్తూ మాకు రైతు బంధు వచ్చింది మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు పింఛన్ వస్తుందని చెప్పి వాళ్ళే చాలా సంతోషం చెప్తూ మేము ఖచ్చితంగా కేసీఆర్కు కారు గుర్తుకు వేస్తాము మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్తూ మాకనే ముందు వాళ్ళు చాలా ఉత్సాహం చెప్తున్నారు మేము కూడా వచ్చే కార్యక్రమం సాక్ష్యకరం చెప్తూ మంచి మెజార్టీ రావాలని చెప్తూ మా ఆర్యవర్షులు అందరం కలిసి ప్రతి ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరితోటి కూరడం జరిగింది వాళ్ళు కూడా అందరు ఉత్సాహంగా చెప్పారు ఖచ్చితంగా కారు గుర్తుకేసి పెద్ద ఎత్తున లక్ష మెజార్టీతో సుజాతమని గెలిపిస్తాము అన్ని విధాల ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమం మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరం కారు గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చాలా ఈరోజు ఉదయం నుండి ప్రతి ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మరి దివంగత ఎమ్మెల్యే సోదరుడు వాళ్ళపై రామలింగ సత్యమణి సుజాతమ్మ గారు ఉపన్యాసం పూర్తి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కలుస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు బ్రహ్మాండమైన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవు మాకు అందుబాటులో ఆ మహానుభావుడు మాకు అందిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ సందర్భంగా మేము వారు రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరు చెప్తా మాకన్నా ముందు వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి వల్ల మా కుటుంబానికి లాభం జరిగింది పెన్షన్ వచ్చింది వృద్ధాప్య పెన్షన్ వచ్చింది వికలాంగుల పెన్షన్ వచ్చింది వితంతు పెన్షన్ వచ్చింది ఒంటరి మహిళల పెన్షన్ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది రకరకాల విషయాలు వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు రైతులు కలుస్తూ ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు ఎకరాకు 10,000 వస్తున్నాయి మాకు ఒక రూపాయి వారు ఇచ్చేవాళ్ళు కాదు మమ్మల్ని దోపిడీ చేసేవాళ్ళు ఈ రోజు మేము పండించిన ప్రతి గింజ కూడా ఐకేపీ సెంటర్ ద్వారా పిఎస్ఎన్ ద్వారా ఖరీదు చేస్తున్న విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు దళారీలు లేరు మాకు మధ్యవర్తులు ఎవరు లేరు నేరుగా ప్రభుత్వానికి మేము దాన్ని అమ్ముకుంటున్నాం ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు మేము ఇస్తున్నారు తప్పకుండా ముక్త గంటలో చెప్తా ఉన్నాము మీకే సపోర్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారి మద్దతు తెలుపుతాం సుజాతమ్మ గారిని లక్ష కంటే ఒక్క ఓట్ల మేయడంతో గెలిపిస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను ప్రస్తుతం ఈరోజు అందరు వైశ్యులు గెలవడం జరిగింది ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షుడుగా ప్రతి ఇంటికి మేము అప్పీల్ చేసినాం మెదక్ మున్సిపల్ చైర్మన్ గా కూడా అప్పీల్ చేసినాం వారంతా కూడా చెప్తా ఉన్నారు వైశ్యులు అందరం కూడా తప్పకుండా అందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం గతంలో ఏ పార్టీ కూడా 12 మంది మున్సిపల్ చైర్మన్లను ఒక మేయర్ను ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు 100,000 మంది మున్సిపల్ కౌన్సిలర్లను జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇచ్చిన ఘనత ప్రధాని ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది కాబట్టి తప్పకుండా మా వైశ్య జాతికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మేము కేసీఆర్ గారు వెంటే ఉన్నాం వెన్నంటే ఉంటాం తప్పకుండా ఇప్పుడు కాదు కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారి పార్టీ ఉన్నంత వరకు మేము టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తామని ముక్తగడ చెప్పడం జరిగింది
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869